శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు 9 Max TV. సద్గురు జ్యోతిషాలయం వారి 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి, దర్శనం చేయించండి, వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి. ఓకే, ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి 22వ తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు. మనమందరం కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి. మనమందరం ఇప్పుడు రామరాజ్యం, అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం. ఇది ఒక గర్వకారణం. 2024 మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇదొక గణితం, దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అదే జీవితంగా, అదొక యాసగా ఉండకూడదు. మీ యొక్క సంపు, మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను, మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ రాశి ఫలితాలు ఉంటుంది, దాని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా గురుగారు, మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాము, అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేదాన్ని మెన్షన్ చేయాలి. మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకూడదు. మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. చేసిన తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగనే కూడదు. కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు. మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి. 60 సంవత్సరాల పై చెలుకు వాళ్ళు అడగకూడదు, ఎందుకంటే వారు అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి 60 సంవత్సరాల పై చెలుకు వారు అడగాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం, విద్య ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, భూమి ఏమైనా కలుసు, ఇలాంటివి అడగండి. ప్రశ్నలు అడగకండి, వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము. దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు. కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి. 7.5 శని, 7.5 శని అంటారు చూసారా, అది ఉంది. కుంభరాశిలో వారికి 9వ ఇంటాధిపతి శుక్రునితో 10వ ఇంట కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంటి ప్రభావితం. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు. శని మీ రాశికి అధిపతిగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాడండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆరోగ్యం, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, మన కోరికలు చాలా ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అంటే అది వస్తాయి, కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వస్తాయి. ఆరోగ్యానికి మించింది ఏది లేదు, కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కానీ ప్రయత్న లోపం, చాలా శ్రమ ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటుంది, అకాల భోజనం, అకాల నిద్ర, దీనివల్ల ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరంగా ఉండడం వృత్తిపరంగా,
ఈ నెల అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తోబుట్టువులతో అన్నదమ్ములతో కాస్త సఖ్యత లోపం అవుతుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మిశ్రమం. నెల ప్రారంభంలో కంటే కూడా నెల ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ సంపాదన మల్టిపుల్ అవుతుంది. అన్ని పనుల్లో కాస్త ఆలస్యమైన ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్గా ఉంటుంది. అంతే, శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది. విదేశీయ యోగం లేదా విదేశీయ ఉద్యోగ విషయం, విదేశీయ విద్య, ఇది బాగా కలిసి వస్తుంది. ఆన్లైన్ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అనుకూలం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టీవీ, సినిమా, పత్రిక, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్రేమ వివాహం ఫలిస్తుంది. శని గురువులకును ప్రసన్నం చేసుకోక తప్పదు. శని భగవాన్ని, గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇది ఒక మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. పూర్విక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం కలిసి వస్తుంది. నంబర్ 7 అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. కాషాయం రంగు మరి గోధుమ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం. చంద్రాష్టమం ఫిబ్రవరి 26/2/2024 8:11 నుండి 28/2/2024 9:00 PM వరకు 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూజించవలసినటువంటి దేవాలయం, శివుడికి ఒక్కసారి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నీలవస్త్రం, నలుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కోరిన వారికి కొంగు బంగారం. ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక 18 ప్రదక్షిణాలు చేసి కోరుకోండి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోన అనే ప్రాంతంలో ఉంటుంది. మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.